Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 31st March. మరి ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎలాగో వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే రాజా గారు అందులో ఉన్నారు కాబట్టి మీరు పోరు అందులోకి. కాకుండా కూడా చాలా పార్టీస్ ఉన్నాయి. అయినప్పటికీ మీరు జనసేన ఎందుకు ఎంచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిలో మీకు అంతగా ఆకర్షితమైనటువంటి విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గురించి ఆలోచిస్తే మేడం, ఆయన మహాభక్తుడు, ఆయన అమ్మవారు ఉపాసన చేస్తారు. ఓకే, దాని మీద ఒకటి బాగా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక నేను కైలాస మానసరోవరం దగ్గరే అన్ని నేను వీళ్ళమ్మ రాసేసి వెళ్ళిపోయి నెల రోజులు ఉండిపోయాను మేడం. మౌంట్ కైలాస్ దగ్గర ఎవరు 1 or 2 days ఉండడానికి ఇబ్బంది పడతారు, కానీ నేను 30 days ఉండిపోయాను ఇక్కడ. ఎందుకండి? అసలు ఏం జరుగుతుంది అంటే, నేను ఎప్పుడు వైరాగ్యంతో ఉండేవాడు మేడం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనిపించింది, కానీ అంటే నేను సంపాదించిన ఆస్తిని కూడా 4 భాగాలు చేసేసి కట్టుకున్న భార్య, ఏ అమ్మకో పుట్టిన బిడ్డ నన్ను వచ్చి పెళ్లి చేసుకుని నాతో 5 ఏళ్ళు కాపురం చేసిందని ఒక ఓటా ఇచ్చేసి, నా కడుపును పెట్టిన బిడ్డలు వాళ్ళకి సంబంధం లేకపోయినా ఈ లోకంలోకి నేను తీసుకొచ్చిన దేవుడిస్తే కాబట్టి వాళ్ళకి దగ్గర చెరవట ఇచ్చేసి, ఈ దేవాలయాలు గోశాలలో వీటికి కూడా ఒక వాటా ఇచ్చేసి, నాకు ఆస్తి లేకుండా నేను చేసుకుని ఇంకా ఆధ్యాత్మికంగా ఉండిపోవడానికి సన్యాసం తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను మేడం. నా భార్యను కూడా ఒప్పించాను. శృంగేరిపీఠం భారతీయ తీర్థుల వారి దగ్గర కూడా వెళ్ళి అడిగాను నేను, వారు కూడా సన్యాసం ఇస్తాను కానీ 1 year వెయిట్ చేయమన్నారు ఆయన. 1 year లో ఏంటి? 1 year లో ఇది వారు అప్పుడు తర్వాత చెప్పారు. 1 year తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. ఏంటి అని అంటే, గురుగారు రాజకీయాల్లోకి వెళ్ళాలనిపిస్తుంది అన్నాను. నువ్వు వెళ్ళి రాజకీయాల్లోకి కొంతకాలం సేవ చేసిరా, అప్పుడు నువ్వు పోయేటప్పుడు మాత్రం సన్యాసిక పోతావు, ఇది మాత్రం నీకు అమ్మవారి అనుగ్రహం అలా ఉంది, కానీ ఈ మధ్యలో మాత్రం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేశారు. మరి ఆ రోజు రాసిన విల్లుని మార్చారా? అట్లానే ఉందా విల్లు? ఆ రోజు అలాగే ఉంది, ఇప్పటికలాగే. నాకేం లేదు. మరి రేపు ఏదన్నా పబ్లిక్ అవసరం అవుతుంది, సపోజ్ మీరు ఏదైనా చేయాల్సి వస్తుంది, నా భార్య డొనేట్ చేస్తుంది, నా బిడ్డలు డొనేట్ చేస్తారు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎప్పుడైనా పార్టీకి ఏదైనా డొనేట్ చేయాలంటే వాళ్ళే చేశారు, నేనేం చేయలేదు. నాకు డబ్బులు అవసరం లేదు మేడం. నాకంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, నా భార్య దగ్గరికి వస్తే ఆవిడ పెట్టాలి, నా బిడ్డల దగ్గరికి వెళ్తే ఆవిడ పెట్టాలి, గుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు పెట్టాలి భోజనం. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను మేడం. నాకంటూ కార్లు కావాలి, లేకపోతే ఏదో భవంతులు కావాలి. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా నాది కదా, నా భార్యది. రాయలేదు, కొనుక్కునేటప్పుడు ఆవిడే కొనుక్కుని ఆవిడే చేసాను. ఆధ్యాత్మిక ఆ భావనే మిమ్మల్ని పవన్ గారి వైపు నడిపించింది అనుకోవచ్చా? ఆధ్యాత్మిక భావన మేడం రెండు ఏంటంటే మేడం, ప్రజలకు సేవ చేయాలన్న తప్పన ఉంది మేడం ఆయన. ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే, ఆయన తగ్గించుకుని అయినా సరే ప్రజలకి మంచి భవిష్యత్తుని ఏర్పరచాలన్న తప్పంతో ఉంటారు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర 100 కోట్లు పట్టుకెళ్ళి నేను 100 కోట్లు ఇస్తాను సీట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. అలాగే 500 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేస్తానన్నా కానీ వాళ్ళకి సీట్ ఇవ్వరు మేడం ఆయన. ఓకే, అసలు బలరామ కృష్ణ అనేవాడు ఎలాంటి లాబింగ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లేదు మేడం. బలరామ కృష్ణ అనేవాడి దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా అంతగా లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సీట్ ఇచ్చారంటే వెనక ముందు ఆలోచించకండి. కేవలం మేము కష్టపడుతున్న దానికి, మేము ఆనెస్ట్గా ఉన్నాం అనే దానికి, భవిష్యత్తు ప్రణాళికల్లో కూడా ప్రజలకి సేవ చేస్తామనే నమ్మకంతోనే మాత్రం ఆయన మాకు సీట్ ఇచ్చారు తప్ప, అసలు మాకంటే కోటేశ్వర్లు తిరిగారు మేడం, ఎన్ఆర్ఐలు తిరిగారు ఆయన చుట్టూరు. ఒక్కొక్కళ్ళు 50 కోట్లు 25 కోట్లు వైట్ అసలు డబ్బులు చెక్కులు తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటే కూడా మీ డబ్బులు నాకు వద్దని చెప్పారు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం ప్రజలకి ఏ విధంగా సేవ చేయగలమనే దాని మీద ఆలోచిస్తారు. ఇలాంటి పార్టీ అయితేనే మనకు బాగుంటుంది. అంటే ఆయన పదవి కంటే కూడా ప్రజలకు సేవ చేయడం ఎలా అనే దానితో ఉంటారు. సో అలాంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి, మనం ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, మన పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు సేవ చేయడం ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వెళ్ళాను మేడం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేనే ఖర్చు పెట్టాను వాళ్ళకి ఆ టైంలో జక్కంపూడి రాజా గారికి, ఆ డబ్బులు తిరిగి ఇచ్చారా? ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎవరు మేడం మనం అడిగిన? అయినా ఒకసారి ఎవరికైనా మనం దానం ఇస్తాం మేడం, మా పల్లెటూరు భాషలో ఒకటి ఉంటుంది మేడం, వామిటింగ్ చేసుకున్నది రిటర్న్ ఎలా తీసుకోలేమో, మనం దానం ఇచ్చినా పార్టీకి పండించిన వెనక తీసుకోలేము అనేది ఇదని చెప్పి మా తాత చెప్పాడు మేడం ఆయన భాషలో. ఓకే, అంటే ఒక్కసారి దానం ఇస్తే మేడం మనం అసహించుకోవాలి, దాని మీద ఇంకా ఆశ పెంచుకోకూడదు. అందుకే వామిటింగ్తో పోల్చేవారు వాళ్ళు. ఆయన ఎందుకు అలా చెప్పాడు అనేది చాలా రోజుల తర్వాత ఆలోచించాను. అంటే మన లాంగ్వేజ్లో చూస్తే అది కొంచెం వరస్ట్గా అనిపిస్తుంది, కానీ నిజానికి చూడండి మేడం, ఆయన మా తాత నాకు ఎలాగా చెప్పాడు చూడండి. మనం వామిటింగ్ని మళ్ళీ మనం తీసుకుని తినలేము కదా, అలాగే దాని మీద ఆశపడకూడదు అనేది ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పాడు మేడం. అంటే మనం ఎదరవాళ్ళ దానం ఇచ్చేసాం, ఇంకా దాని గురించి మర్చిపోవడం ఆ రోజు అంతే. ఓకే, ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఎందుకంటే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా, ఏంటి ఎలా? మేడం, టీడీపీ శ్రేణులు రాష్ట్రంలో పొత్తు ధర్మాన్ని 100% పాటించడం రాజానగరం నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంది మేడం. ఆ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా పూర్తి స్థాయిలో నాకంటే కూడా ఆయన ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే,
ఖచ్చితంగా నేను అంటే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పోటీ చేస్తే ఎంత కష్టపడతారో దానికి త్రిపుల్ కష్టపడి బలరామకృష్ణ గెలిపించాలన్న తపనలోకి ఆయన వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా ఆయన పాటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు మేడం. ఒక 3 డేస్ బ్యాక్ నాకు కూడా ఆయన కాల్ చేశారు, మా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారా లేదని అడిగారు. సార్ చాలా బాగా చేస్తున్నారని, ఏదైనా గ్యాప్స్ ఉంటే మా వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి, మేము రెక్టిఫై చేస్తామన్నారు. అలాగే ఆయన ఒక టీంను కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దీని నుంచి అంటే చాలా అపోహలు అనేది వీళ్ళు సృష్టిస్తున్నారు తప్ప వైసీపీ వాళ్ళు అసలు ఈ టీం నుంచి సిస్టమ్ నుంచి అసలు వైలెట్ చేయడానికి వీళ్ళు ఎవరికి అవకాశం లేదు మేడం. ఎందుకంటే 3 కోణాల్లో అబ్జర్వర్స్ ఉన్నారు మేడం. ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చిన్న పొరపాటు చేయడానికి లేదు, టీడీపీ శ్రేణులు పొరపాటు చేయడానికి లేదు, ఎవరు పొరపాటు చేసినా చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్ వెళ్ళిపోతుంది మేడం. సో అలాంటి టైంలో వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ ఉంది కాబట్టి టీడీపీ అనే దాంట్లో ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది మేడం. అంటే నా గెలుపు వాళ్ళ ముఖ్యమైనటువంటి అంబిషన్గా పెట్టేసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు మేడం. అది అసలు నా అదృష్టము, లేకపోతే టీడీపీ వాళ్ళ నిబద్ధత తెలియదు కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. దాంట్లో పొత్తు ధర్మాన్ని 100% పాటించే దాంట్లో మాత్రం 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో మేము ఉంటాం మేడం. ఓకే, మాకు 3 మండలాలు ఉంటే 3 మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు 3 ఆత్మీయ సమావేశాలు పెట్టి వేలాది మంది ప్రతి మీటింగ్ కూడా 7-8 వేల మంది టీడీపీ శ్రేణులు వచ్చి నాకు అందరూ కూడా సపోర్ట్గా నిలబడ్డారు మేడం. బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా జరుగుతుంది మేడం. అది మనం చూసాము లాస్ట్ ఎలక్షన్స్లో రాపాక వరప్రసాద్ గారు ఏకైక వ్యక్తి జనసేన నుంచి గెలిచి పార్టీ చేంజ్ అయ్యారు. అలా ఒకవేళ మీరు కూడా గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మారిపోను అనేమన్నా ప్రమాణం చేయగలరా మా ముందు మేడం? జనసేన రాజానగరం ప్రజల కోసం. ఎస్ మేడం, జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే నేను ఒక కమిట్మెంట్తో వచ్చాను మేడం. నాకు రాజకీయం ముఖ్యం కాదు మేడం, ప్రజల సేవ చేయడం. నేను ముందే చెప్పాను, రాజానగరం నియోజకవర్గ ప్రజలు అందరూ ఎవరు వచ్చినా మోసం చేసి వెళ్ళిపోయారు. అందుకే నేను గతంలోనే ప్రమాణం చేశాను మేడం. మరొకసారి మీకోసం నా ప్రమాణం ఏంటో చెప్తాను మేడం. చెప్పండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, నేను కట్టుకున్న భార్య సాక్షిగా, కడుపును పుట్టిన బిడ్డల సాక్షిగా, నేను నిర్మించిన 54 దేవాలయాల సాక్షిగా, నాకున్న 300 గోవుల యొక్క గోవుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, చచ్చిపోయే వరకు పార్టీ మారను, చనిపోయిన తర్వాత కూడా జన సైనికులందరూ కూడా నా మీద జనసేన జెండా కప్పి నా అంత్యక్రియలు చేయాలనేదే నా మొదటి నుంచి ప్రామిస్లో ఉన్నాను. ఆ ప్రామిస్ చేశాను పబ్లిక్గానే, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. నాకు రాజకీయం కంటే నా ప్రజలు ముఖ్యం, రాజకీయం కంటే నేను ప్రజలు ప్రేమించడం ముఖ్యం, రాజకీయం కంటే నా ప్రజల్ని మంచిగా వాళ్ళకి సేవ చేయడం నాకు ముఖ్యం తప్ప నాకు ఈ పదవులు ఇవన్నీ కూడా నాకున్న స్థానం నాకు ఎక్కువని ఫీల్ అవుతాను మేడం. ఎందుకంటే నాకున్న స్థానం అంటే అక్కర్లేదు, నాకు పెద్దగా ఆశలు లేవు, అందువల్ల నాకు పదవి ముఖ్యం కాదు మేడం. పదవి వల్ల నాకేం ఒరిగేది ఏమి లేదు. ప్రజలకి సేవ చేయడానికి మరొక నాయకుడు అడ్డం కాకూడదనే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే మా గ్రామంలో అభివృద్ధి చేయాలంటే ఒక జక్కంపూడి రాజు అడ్డొచ్చాడు, మీరు చేయడానికి లేదన్నాడు. కానీ అదే నేను ఎమ్మెల్యేని అయితే నేను ఏ అభివృద్ధి చేయాలనుకున్నా ఎవడో నాకు అడ్డు, దానికోసం నేను పదవులతో చేస్తున్నాను తప్ప లేకపోతే నాకు పదవితో పని లేదు. చచ్చిపోయే వరకు జనసేనతోనే ఉంటాను, జన సైనికులతో ఉంటాను, జనసేనానితో ఉంటాను, నా ప్రజలతో ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా కేవలం ఒక జన సైనికుడిలాగైనా మిగిలిపోతాను, కానీ పార్టీ మారం చచ్చేదాకా మారనని చెప్పి మరోసారి ప్రామిస్ చేస్తున్నాను మేడం. మీ ప్రమాణానికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.